హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పబోయే స్టోరీ వాషింగ్ పౌడర్ నిర్మ. 1990లో పుట్టి పెరిగిన పిల్లలు నిర్మ వాషింగ్ పౌడర్ జిగల్ వింటూ నిర్మ ప్రకటన చూస్తూ పెరిగి ఉంటారు. వాషింగ్ పౌడర్ నిర్మ పాలల్లోనే తెలుపు, నిర్మతో వచ్చింది రంగుల బట్టలే తలతలుగా మెరిసాయి. ఈ యాడ్ టెలివిజన్ రంగంలో ఓ రేంజ్లో హల్చల్ చేసింది. అప్పట్లో ఈ జిగల్ యువతి నుంచి వృద్ధుల వరకు అందరి నాలుకపై నిలిచింది. అంతేకాదు, ఈ జిగల్ ప్రకటన విడుదలైన అనంతరం నిర్మ డిటర్జెంట్ విక్రమాలు కూడా అనువయంగా పెరిగాయి. ఈ వాణిజ్య ప్రకటనలోని జిగల్ నేటికి ప్రజల నోట ఇన్నేళ్లైనా నిర్మ వాషింగ్ పౌడర్ ప్రకటనను మర్చిపోలేదు. అయితే ఈ జిగల్ మీదనే కాదు, నిర్మ ప్యాకెట్పై ఎప్పుడైనా దృష్టి పెట్టారా? ఆ నిర్మ ప్యాకెట్పై సంతోషంగా ఉన్న అమ్మాయి ఫోటో ఉంది. ఆమె ఎవరు? ఆ అమ్మాయి ఫోటో ఏమాత్రమే ఇప్పటి వరకు ఎందుకు నిర్మ ప్యాకెట్పై కనిపిస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఆ అమ్మాయి నిర్మ వాషింగ్ పౌడర్ను స్థాపించిన యజమాని కుమార్తె. ఈ అమ్మాయి కారు ప్రమాదంలో మరణించింది. ఈరోజు నిర్మ వాషింగ్ పౌడర్ అమ్మాయి గురించి తెలుసుకుందాం. కర్సన్భాయ్ పటేల్ గుజరాత్ నివాసి. 1969 నిర్మ వాషింగ్ పౌడర్ని స్థాపించారు. కర్సన్భాయ్ కుమార్తె పేరు నిరూపమ. అయితే తన కుమార్తెను కర్సన్ ప్రేమగా నిర్మ అని పిలిచేవారు. ప్రతి తండ్రిలాగే తన కూతురుని ఎంతో ప్రేమించారు. తన కూతురు ఎదిగి సమాజంలో గొప్ప పేరు తెచ్చుకోవాలని ఆకర్షించారు. దురదృష్టవశాతం కర్సన్భాయ్ పటేల్ కుమార్తె నిర్మ కారు ప్రమాదంలో మరణించింది. తన కూతురు జ్ఞాపకార్థం స్థాపించిన కర్సన్భాయ్ పటేల్ తన నిర్మ వాషింగ్ పౌడర్ బ్రాండ్ను సొంత కూతురులా చూసుకున్నారు. డోర్ టు డోర్ సర్వీసింగ్ ప్రారంభమైన ఈ బట్టల సబ్బులు ఈరోజు 20% మార్కెట్ వాటాను, డిటర్జెంట్లో 35% మార్కెట్ వాటాను కలిగి ఉంది. హృదయాన్ని తాకే నిర్మ కథ. కర్సన్భాయ్ పటేల్ 1969 తన కుటుంబంతో కలిసి గుజరాత్ నివాసి రసాయన శాస్త్రంలో డిగ్రీ పట్ట పొందారు. రాష్ట్ర మైనింగ్ శాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసేవారు. ఆయనకు నిరూపమ అని కుమార్తె ఉంది. ఆ అమ్మాయిని కుటుంబ సభ్యులు నిర్మ అని పిలిచేవారు. క్లినికల్ ఇంజనీరింగ్గా డిగ్రీ పొందిన ఆయన ఊరికే ఉండలేకపోయాడు. ఎప్పుడు రసాయనాలతో కుస్తీ పడుతూ ఉండేవాడు. డిటర్జెంట్ పౌడర్ తయారు చేయాలని అనుకున్నారు. తన రీసెర్చ్ ఫలించి 1969 నిర్మ డిటర్జెంట్ పౌడరు బయటకు వచ్చింది. కర్సన్భాయ్ రోజంతా ఉద్యోగిగా నిధులను నిర్వహిస్తూ సాయంత్రం ఇంటికి వచ్చి డిటర్జెంట్ తయారు చేశారు. అయితే ఓ రోజు దురదృష్టవశాత్తు నిరూపమ స్కూల్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వస్తుండగా ప్రమాదంలో మృతి చెందింది. కర్సన్భాయ్ అతని కుటుంబం మొత్తం శోకంతో నిండిపోయింది. ఈ సంఘటనకు వాషింగ్ పౌడర్ నిర్మకు నాదిగా మారింది. వాషింగ్ పౌడర్ నిర్మ ఎలా మొదలైందంటే, కర్సన్భాయ్ పటేల్ తన డిటర్జెంట్కు నిర్మాని పేరు పెట్టారు. ప్యాకేజింగ్పై తన కూతురు నిర్మ అందమైన ఫోటోను ముద్రించారు. ఆ సమయంలో మార్కెట్లో ఉన్న ఇతర మంచి డిటర్జెంట్ల ధర 13 రూపాయల నుంచి 15 మధ్య ఉంది. అయితే కర్సన్భాయ్ తన నిర్మ డిటర్జెంట్ను వీధిలో సైకిల్ మీద తీసుకుని వెళ్ళి 3 రూపాయలకు విక్రమించడం ప్రారంభించారు. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు నిర్మ సబ్బులను మంచి ఎంపిక మారాయి. దీంతో నిర్మ గురించి ఆ నోట ఈ నోట క్రమంగా అహ్మదాబాద్ అంతటా తెలిసింది. అయితే కర్సన్భాయ్ నిర్మను కేవలం అహ్మదాబాద్లో మాత్రమే కాకుండా భారతదేశం అంతటా అమ్మాలని ప్లాన్ చేశారు. అందుకోసం అద్భుతమైన ప్రణాళిక రచించారు. తన డిటర్జెంట్ కోసం జిగలను సృష్టించి టెలివిజన్లో ప్రచారం చేశారు. నిర్మ జర్నీ. ఈ వాషింగ్ పౌడర్ గురించి వివరిస్తూ ఒక్కొక్క దుకాణాలకు వెళ్ళడానికి కొంతమంది యువకులను ఏర్పాటు చేసుకుని మార్కెటింగ్ మొదలుపెట్టారు. క్రమంగా నిర్మ వాషింగ్ పౌడర్ మార్కెట్లో ఫేమస్ అయ్యింది. కర్సన్భాయ్ నుంచి డిటర్జెంట్ పౌడర్ సబ్బులను అమ్మకానికి ఏజెన్సీలను తీసుకోవడానికి ముందుకొచ్చారు. అయితే అప్పుగా తీసుకున్న వస్తువులకు తిరిగి బాకీ చెల్లించే సమయంలో సాకులు చెప్పడం మొదలుపెట్టారు. దీంతో నష్టాలు వచ్చాయి. అయినా పట్టు వదలకుండా మళ్ళీ నిర్మను లాభాలు బాట పట్టించారు. ప్రకటనలతో నిర్మ సక్సెస్. నష్టం వచ్చిన తరువాత మార్కెట్లో ఉన్న తన వాషింగ్ పౌడర్ ప్యాకెట్లన్నింటినీ తిరిగి ఇవ్వమని తన సిబ్బందిని కర్సన్భాయ్ అభ్యర్థించాడు. దీంతో చాలామంది తమను ఉద్యోగం నుంచి కర్సన్భాయ్ తీసేశారని చాలామంది భావించారు. అయితే కర్సన్భాయ్ మనసులో టెలివిజన్ ద్వారా నిర్మను మార్కెట్ చెయ్యాలనే ఆలోచన కలిగింది. ఆ తరువాత టెలివిజన్లో ప్రసారమయ్యే నిర్మ ప్రకటన రాత్రికి రాత్రి ప్రజల దృష్టిని ఆకర్షించింది.
ఈ ప్రకటన జిజేల్ పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ పెదవులపై పలికింది. అప్పటి నుంచి నిర్మ వాషింగ్ పౌడర్ గుజరాత్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. సైకిల్పై మొదలైన నిర్మ వాషింగ్ పౌడర్ కథ అనతి కాలంలోనే మార్కెట్లోకి వచ్చింది. త్వరలో భారతదేశంలోని ప్రజలలో ఉత్తమ ఎంపికలలో ఒకటిగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.